ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. మీరందరు బాగున్నారని క్రీస్తు ప్రేమను బట్టి చేయించిన ప్రార్థనను బట్టి నమ్ముచున్నా. నిజమే, గడిచిన దినాల్లో మంచి మంచి వర్తమానాలు మనం విన్నాం. ఈరోజు మరలా నోరు తెచ్చే తిప్పలు అనే అంశంలో రెండో భాగంలో మనం ఉన్నాం. నిజమే, మన నాలుక ద్వారా మన నోటి ద్వారా ఈ జీవ మరణాలన్నీ కూడా ఉన్నాయని వాక్యం ద్వారా సామెతల గ్రంథం 18:21 ద్వారా మనం మాట్లాడుకున్నాం. గతంలో హిజ్కియా రాజు తన నోటి ద్వారా శాపగ్రస్తమైన దాన్ని ఆశీర్వదకరంగా మార్చుకోవటం, అలానే అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు తన పొగరుతో అహంకారంతో గర్వంతో దేవుణ్ణే భయంకరంగా దూషించి శాపగ్రస్తమైన పరిస్థితిలో తన కుమారుల చేతిలో తన యొక్క పట్టణములో తన నివాస స్థలములో కుమారుల చేతిలో ఏ దేవతనైతే ఏ దేవుడైతే నమ్ముకొని విర్రవీగాడో అదే దేవాలయములో తమ కుమారుల చేతిలో హతమైపోయిన దౌర్భాగ్యమైన పరిస్థితిని సన్హెరీబు రాజు గురించి మనం నేర్చుకున్నాం. కనుక ఆ నోరు ఒక వ్యక్తికి జీవాన్ని ఇస్తే అదే నోరు ఒక రాజుకి శాపాన్ని ఇచ్చింది, అనగా మరణాన్ని ఇచ్చింది. ఈరోజు ఈ వాక్యం వినుచున్న నా ప్రియ చెల్లి, నీ నోరు ఎలా ఉందో జాగ్రత్తగా జాగ్రత్త. నీ భర్త పట్ల, నీ బిడ్డల పట్ల, నీ పనివారుల పట్ల, లేక నీ తల్లిదండ్రుల పట్ల, నీ అన్నదమ్ముల పట్ల నీ నోరు ఎలా ఉందో జాగ్రత్త. తన నోటిని కాపాడుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. వాక్యమును బట్టే కదా మనం మాట్లాడుకుంటుంది. అయితే ఒక ఆయన మహాభక్తుడే, నీ వలే ఒక వ్యక్తి మహాభక్తుడు. ఆ భక్తి గల జీవితంలో ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, తన నోటి ద్వారా చేసిన పొరపాటును బట్టి భయంకరమైన మరణాన్ని రుచి చూడగలిగాడు, భయంకరమైన రోగానికి పాత్రుడయ్యాడు, భయంకర మరణాన్ని రుచి చూడగలిగాడు, భయంకరమైన రోగాను కలుగ చేసుకొని భయంకరమైన మరణంతో ఆయన జీవితాన్ని ముగించుకున్నాడు. ఎవరంటే ఒక సామాన్యమైన వ్యక్తి అయితే కాదు, లేకపోతే ఆర్డినరీ ఆ మనం నామకార్థంగా ఆదివారం వెళ్ళే అనుభవంలో ఒక ఆదివారమే ప్రార్థనకి వెళ్తాం రావటం ఇలాంటి అనుభవాలు కాదు. ఆత్మీయ జీవితంలో గొప్ప లోతైన అనుభవం కలిగిన వాడు. అతని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. కేవలం ఒక అబద్ధం తన జీవితాన్ని భ్రష్టు పట్టించింది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుంచి ఒక పరిపూర్ణమైన ఆ సంభాషణతో కూడుకున్న కథ మనకు వస్తుంది. చూద్దాం ఒకసారి అది. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ, గెహాజీ అంటే ఆశామశమైన వ్యక్తి కాదు, మన వాళ్ళందరికీ గెహాజీ. ఎలీషా సేవకుడైన గెహాజీ అంటే ఎలీషాతో సేవ చేసేటప్పుడు, ఎలీషాతో కలిసి నడిచేటప్పుడు, ఎలీషాతో కలిసి నివసించేటప్పుడు ఎలీషాకు ఒక మంచి పరిచారకుడు ఉన్నాడంటే ఆత్మీయ అనుభవపు లోతుల్లో బలమైన వ్యక్తే గాని బలహీనుడైన వాడు కాదు గెహాజీ. గెహాజీ అంత మాత్రం బలహీనుడు కాదు, బలమైన అనుభవాలు కలిగిన వాడే గెహాజీ. అంటే దర్శనపు లోయ, ఆత్మానుసారమైన జీవితంలో ఒక లోతైన అనుభవంలో నడిపించబడిన వాడు సైతం లోకంతట్టు తిరిగి అబద్ధముతో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ వాక్యాన్ని వినిచున్న వాళ్ళు ఎంతమంది, ఎంతమంది వాక్యం వినేవారు? కేవలం ఒక అబద్ధంతో నీ జీవితాన్ని పాడైపోయింది నీ జీవితం అనే విషయాన్ని గమనికుందా? నీ కుటుంబం ఎందుకు పతనమైపోయిందో, నీ జీవితం ఎందుకు నాశనం అయిపోతుందో, కేవలం నువ్వు వాడిన ఒక్క అబద్ధం. సేవకుడు గురించి ఆడావా? దేవుని పరిచర్యలో అబద్ధం ఆడావా? ఎక్కడ అబద్ధం ఆడితే నీ జీవితం ఎలా పతనమైపోయిందో చూద్దాం. చూడండి, గెహాజీ ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ద రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్ బికాస్ ఈజ్ ఫాలోడ్ టు ఎలీషా, ప్రాఫెట్ ఎలీషా. నిజమే, ఆయన మంచి ప్రవక్తని, మంచి ఆత్మానుసారమైన ఉజ్జీవంతో రగిలించబడుతున్న దైవాత్మ అభిషేకంతో నింపబడిన ఎలీషా అనబడిన సేవకుని వెంబడించేవాడు కాబట్టి కొంచెమైనా సరే ఆ ఆత్మానుసారమైన జ్ఞానం, ఆత్మానుసారమైన ఆ అనుభవం ఆయన పొందుకోకుండా లేడు. అటువంటి వాడు సైతం తొట్టిల్లిపోయాడు. జ్ఞాపకం చేసుకో, తొట్టిల్లకుండా నిన్ను కాపాడేవాడు దేవుడే కాబట్టి నిరంతరం మన ధ్యాస ధ్యానం సమస్తం దేవుడే ఉండులాగా మనం చూసుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి, దైవజనుడైన ఎలీషాకు సేవకుడైనటువంటి గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ
యెహోవా జీవముతోడు మళ్ళీ తప్పు చేసేది కాక దేవుని మళ్ళీ అడ్డుపెట్టుకోవడం. యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యుద్ధ ఏదైనా దొరుకుతుందని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా ఏమండి దైవజనుడైన ఎలీషా ద్వారా దేవుడు కార్యం చేసాడు నయమానుకి. సిరియా దేశస్థుడు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను కుష్ఠరోగం పోయింది దైవజనుడు ఎలీషా ప్రార్థనతో. ఎలీషా మాట చొప్పున ఆయన చేసిన పనిని బట్టి విశ్వాసంతో చేసిన పనిని బట్టి తన కుష్ఠరోగం ఎంతో కాలం నుంచి బాధను అనుభవిస్తున్నాడు. నయమాను తన బాధనంతని పోగొట్టుకున్నాడు, తన దరిద్రాన్ని పోగొట్టుకున్నాడు. పసి పిల్లవాని దేహం వల్ల ఆ దేహం మారినప్పుడు అది వేరే విషయం. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే దైవజనుడుకు బహుమతిగా తీసుకొని రాబడిన సిరియా దేశం నుంచి విలువైన వస్త్రాలు విలువైనవి అనేకం తీసుకొని వచ్చాడు నయమాను. అవి తెచ్చి గెహాజీ ముందు ఇస్తున్నాడు బహుమానాలు. గెహాజీ అవి చూస్తూ ఉన్నాడు, అబ్బా బాబా ఎంత విలువైన బహుమానం, ఎంత ఎంత మంచి మంచి బట్టలండి, ఎంత మంచి నగలండి, ఎలా ఉన్నాయి, డబ్బిస్తున్నాడు, నగలిస్తున్నాడు, అన్ని బహుమతులు ఇస్తుంటే ఈ దైవజనుడు పిచ్చోడా ఏంటి, మాట వింటలేదు, ఈ దైవజనుడికి అసలు ఆలోచన లేదా, బహుమతులు తీసుకోకుండా పంపిస్తున్నాడు, ఇక లాభలా, యెహోవా నీ జీవముతోడో ఖచ్చితంగా నేను అతను పరిగెత్తుకొని పోయి ఆయన కలుసుకుని ఆ ఉన్న బహుమతులని నా వశం తెచ్చుకుంటా. వీడు తెచ్చుకున్నటానికి పరిగెత్తేది బహుమతుల కోసం కాదు, బహుమతులతో పాటు పోగొట్టుకున్న కుష్ఠరోగాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళినాయి. అది ముందుకెంత అర్థమవుతుందని మన గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఒక దైవజనుని వెంబడించేటప్పుడు ఎంతవరకు వెంబడించగలుగుతున్నావు, ఒక దైవజనుని వెంబడించేటప్పుడు ఆ దైవజనుడిలో ఉన్న లక్షణాలను, ఆ దైవజనుడిలో ఉన్న ప్రవర్తన జీవితాన్ని, ఆ దైవజనుడిలో ఉన్న ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా, విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా. గెహాజీ ఎలా ఉన్నాడు చూసారా, ఆత్మీయ అనుభవంలో బలంగానే ఉన్నాడు, నేను కాదంటలా, పరిచయం విషయంలో ధర్మం కలిగి ఉన్నాడు, బలంగా ఉన్నవాడు. వాడు చూపెట్టిపోయిందా అంటే లోకానుసారమైన వస్త్రాల వైపు, లోకానుసారమైన విలువైన నగల వైపు, డబ్బు వైపు, ధనధాన్యాల వైపు ధనాపేక్ష కలిగి ఉండకుడి. పౌలయ్య తన ఆత్మ కుమారుడైనటువంటి, ఆత్మీయమైన కుమారుడైనటువంటి, విశ్వాస యోధుడు, పోరాటములో వీరుడైనటువంటి తిమోతికి రాసిన పత్రికలు ఆయన చెప్తాడు, మీరు ధనాపేక్ష కలిగి ఉండకుడి. బోధ ఇది సంఘానికి చెప్తున్న బోధ. ధనాన్ని ఎవడైతే ఇష్టపడతాడో, దైవజనుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ధనాపేక్ష కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా విశ్వాస జీవితంలో తొట్టిల్లిపోతాడు, సమస్త విధాలైనటువంటి కీడులు వాడిని ఆహ్వానం పలుకుతాయి. సమస్త విధాలైనటువంటి కీడులు మనకు వచ్చి పడతాయండి. ధనాన్ని అపేక్షించడం ఎందుకు, కీడు తెచ్చుకోవడం ఎందుకు, ఆ ధనం వల్ల జీవం రాదు మనకి, ఆ ధనం వల్ల పరలోక రాజ్యం మనం పొందుకోలేం, ఆ ధనం వల్ల అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకోలేం. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 6:9-10 ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశములోను ముంచివేయును, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమును. కొందరు వాటిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునే. నిజమేనండి, ఈ ధనము అపేక్షించిన వారు శోధనలో పడతారు, కీడులో పడతారు, దారిద్రమైన స్థితిలో వారు ఉంటారని వాక్యం సెలవిస్తుంటే చాలామంది ధనాన్ని కోరుకునే వారు ఉన్నారు. ఏలియా దగ్గర ఎలీషా కోరుకున్నది, నా ఏలినవాడా నీలో ఉన్న ఆత్మ నాలోనికి రావాలని కోరుకుంటే ఈ ఆ డబుల్ అనాయింటింగ్ పవర్ని రిసీవ్ చేసుకోగలిగిన ఎలీషా దగ్గర పనివాడు, ఏలియా దగ్గర పనివాడైనటువంటి ఎలీషా డబుల్ ఆత్మను, రెట్టింపు ఆత్మను పొందుకుంటే ఈ ఎలీషా దగ్గర పనిచేసేవాడు దానికి రెండంతల రెట్టింపు ఆత్మను పొందుకోవలసింది పోయి ఉన్న ఆత్మను పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే
ఓర్పుతో సాగముతో అన్ని ఓర్చుకున్నవాడు ఎలీషా. ఏమి తక్కువగా ఉందో ఎలీషా జీవితంలో, మంచి వ్యవసాయం వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడు, మంచి రైతు కుటుంబంలో పుట్టినవాడు, మంచి పంటలు ఏ రీతిలో పండించాలో, ఏ రీతిలో ఏ కాలంలో ఏ పంట వేయాలో అన్ని ఎరిగినవాడు, భూమిని ఎన్ని పర్యాయాలు చదును చేయడం కోసం దున్నాలో తెలిసినవాడు, ఏ కాలంలో ఏ పంట వేస్తే ఆ పంట ఏ విధంగా ఫలింప చేసుకోవాలో ఎరిగినవాడు, అన్నిటినీ వదిలిపెట్టి దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి ఉన్న ఫలంగా ఏలియాను వెంబడించాడు. ఉన్న ఫలంగా ఏలియాను వెంబడించి రెట్టింపు ఆత్మను పొందుకున్నాడు. అటువంటి ఆత్మ, దైవికమైన ఆత్మ చేత రగిలించబడుతున్న ఎలీషా దగ్గర పనిచేసేవాడు ఎలా ఉండాలి? ఈరోజు మంచి ఆత్మపూర్ణులైన దైవజనం దగ్గర పనిచేసేవాళ్ళు పరిగిమల్లో చాలా మంది ఉన్నారు, పనికొచ్చే వాళ్ళు ఉన్నారు. పైకి కనిపించే భక్తి అంతరంగంలో ఉండదండి. జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడైనా ఈ యొక్క గ్యహాజీ అనబడిన వాడికి ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి మనం. ఇతను ఎలాగైనా ఏమని అంటున్నాడు చూసారా? ఇతను అన్నమాట లో స్టార్టింగ్ లోనే తప్పుందండి. యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందుననుకునేను. నా యజమానుడు వద్దన్నాడు కదా, యజమానుడు ఎందుకు వద్దన్నాడు? ఆలోచించాలి కదా, ఆలోచన లేదు. కారణం ఏంటంటే దైవికమైన ఆలోచన ఎలీషాలో ఉంటే శరీరానుసారమైన ఆలోచన వాటిని చూడగానే వీడికి పుట్టింది. అప్పటి వరకు విశ్వాస జీవితంలో మంచివాడి పనివాడిగా ఉన్నాడు, కానీ ఆ వస్త్రాలు ధనము ధాన్యాలు చూసినప్పుడు, విలువైన బహుమతులు చూడగానే వాడి హృదయమే మారిపోయింది. చాలామంది ఈరోజు ఆత్మీయ జీవితాల్లో గ్యాజీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, సేవకుల్లో కానీ విశ్వాసులు కానీ. ఈ మాట చెప్పడానికి భయపడదు. కొంతమంది సేవకులు అంటారు, మీ దగ్గరకు వచ్చి నేను వాక్యాన్ని అందించాలంటే నాకు 6 లక్షల చెక్ కావాలి, 5 లక్షల చెక్కులు కావాలి, 3 లక్షల చెక్కులు కావాలి, అడ్వాన్స్ ఒక 50,000 పంపించండి. యేసుక్రీస్తు ఎప్పుడు అలా చెప్పలేదండి. అలా చెప్పి బోధ చేసే సేవకుణ్ణి మీరు పిలుచుకుంటే మీరు భ్రష్టులు అయిపోతారు. దయచేసి వద్దు. క్రీస్తు మనకు ఉచితంగా అనుగ్రహించాడు, ఉచితంగానే పొందుకున్నాం, ఉచితంగానే ప్రకటించాలి. ఇది దైవజనుడికి ఉన్న లక్షణం. అందుకే దానికి ఉపమాన రీతిగా నేను మీతో అందరితో మాట్లాడుతున్నాను. ఈ సమయంలో ఎలీషా దేవుడు ఇచ్చినది దేవునికి మహిమకరంగానే ప్రజెంటేషన్ ఇచ్చాడు. అది ఒక మనుషుని ద్వారా వచ్చింది కాదు, దేవుని ద్వారా వచ్చింది కాబట్టి దేవునికి ప్రజెంటేషన్గా ఇచ్చాడు. దేవునికి మహిమకరంగా ఉండటం కొరకు ఏది కూడా పుచ్చుకోలేదండి, చిన్న లంచం కూడా పుచ్చుకోకుండా దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మను బట్టి స్వస్థతను పొందుకునే రీతిలో దేవుని మాట ఆయన నోట ఉంది. ఆ మాటను బట్టి ఆయన వెళ్ళాడు, యొర్దన్ నదిలో మునిగాడు. నయమాను పిల్లవాని శరీరం వలె, పసిపిడ్డ వలె ఆయన దేహం మార్చబడింది, దేవునికి మహిమకరంగా వచ్చాడు. అయితే ఇది దేవుడు ఉచితంగా ఎలీషాకి ఇచ్చిన వరం. ఆ వరాన్ని ఉచితంగా వాడాడు. చాలా మంది స్వస్థత పడాలి అంటే, నీ కూతురు స్వస్థపడాలంటే, నీ కోడలు స్వస్థపడాలంటే, నీ తల్లి స్వస్థపడాలంటే, నీ తండ్రి స్వస్థపడాలంటే, ఇదిగో ఇంత ఖర్చు పెట్టాల్సిందే, తప్పదు. ఎందుకంటే నాతో ఒక బలమైన టీం వస్తుంది, వాళ్ళు గొప్పగా ఆరాధన చేస్తారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, వాళ్ళందరికీ ఎంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుందని అంటారు. నిజంగా ఆనాటి దినాల్లో మరి ఎంత ఖర్చు అయిందో నాకు అర్థం కాల ఎలీషాకి. ఈరోజు ఈ వాక్యాన్ని వినిచున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి జ్ఞాపకం చేసుకోండి, ఎలీషా ఏ రీతిలో ఉచితంగా పొందుకున్నాడో ఉచితంగానే దేవునికి మహిమకరంగా దాన్ని గిఫ్ట్గా ఒక బహుమానంగా దేవుని నామాన్ని బట్టి నయమానికి ఇచ్చాడు. ఏమి ఆశించాల? ఈరోజు ఎంతమంది సేవకులు ఆశిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఆశించే లెక్కలో నిశ్చయముగా మనం ఉండకూడదమ్మా, ఆశించే వారిలో మనం ఉండకూడదు. దేవుణ్ణి ఎప్పుడు యాచించే వారిగా ఉండాలి, ఆశించే వారిలో ఉండకూడదు, ఆజ్ఞాపించే వారిలో మనం ఒకరిగా ఉండాలి. క్రీస్తు నామాన్ని బట్టి ఆజ్ఞాపిస్తున్న ప్రతి విధమైన బలహీనత ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో నుంచి వెడలిపోనుగాక అనగానే యేసునామను ఆజ్ఞాపించాం. అది వెడలిపోయిందంటే అది క్రీస్తుకే మహిమ కలుగును గాక. అంతేగాని చాలా మంది నా ప్రియ చెల్లెళ్ళు అక్కలు చాలా మంది అంటారు కదా, అయ్యా మీరు ప్రార్థన చేశారు, అద్భుతం జరిగింది మా ఇంట్లో, మీరు ప్రార్థన చేశారు, నా యొక్క జీవితంలో ఒక మంచి కార్యం జరిగింది, ఉద్యోగం లేదు ఉద్యోగం వచ్చింది,
బిడ్డలు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు నా కొడుకు తిరిగి వచ్చాడు నా భర్త అనారోగ్యంతో పడిపోయాడు తిరిగి లేపబడ్డాడు నా భార్య అనారోగ్యంతో ఉంది తిరిగి లేపబడింది నా తల్లి ఎంత బలహీనంగా ఉందో కేవలం మీ ప్రార్థన బట్టి ఇలా లేపబడింది నడవగలిగిందని నా ప్రియ చెల్లెళ్ళు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఎందరో నాకు మాట్లాడుతూ ఉంటారు అయితే నేను ఒకటి చెప్తున్నాను ఇదంతా సహదేవ్ అనే వ్యక్తిలో జరిగేది కాదు నాలో జరిగేది కాదు కానీ నా లోపల ఉన్న నా దేవుడు మీ పట్ల చేస్తున్న కార్యం అది అది జ్ఞాపకం చేసుకోండి అలానే ఎలీషాలో ఉన్న దేవుడు ఎలీషా ఆజ్ఞాపించగా కార్యాలు చేస్తున్నాడు అయితే ఎలీషా ఏం ఆశించలేదు ఆశించి ధనాపేక్షను కోరుకొని సేవ చేసేవాడు సేవకుడు కాదు కానీ దౌర్భాగ్యుడు దురాత్మ సంపన్నుడు వాడు ధనాపేక్ష కోరుకోబాకండ్ర అంటే ఈ దరిద్రులందరూ కూడా ధనాన్ని అపేక్షిస్తూ ఉంటారు గ్యాజ్వలే ఇక్కడ చూడండి బలమైన ఆత్మాభిషేకం కలిగిన సేవకుడేమో ఒక్క రూపాయిని కూడా తీసుకోడు ఒక్క వస్త్రాన్ని కూడా ముట్టుకోకుండా పంపించేశాడు ఆయన పక్కన అసిస్టెంట్ గా ఉన్నవాడేమో నేను యెహోవా జీవముతోడు పెద్ద గొప్ప భక్తుడిలాగా యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుంటే ఆ యొక్క ఆ నయమాన్ని పట్టుకొని ఆయన దగ్గర ఏదో ఒకటి నేను తెచ్చుకుంటే బాగుండేది అనుకుంటూ పరిగెత్తున్నాడట ప్రియ దేవుని పిల్లలారా ఇది తగిందేనా ఆత్మీయ జీవితంలో ఇది మనకు కావాలా ధనాపేక్ష కలిగి ఉండకూడి అది సమస్త విధాలైనటువంటి కీడులకు మూలమైన వాక్యం సెలవిస్తున్నది రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో నయమానును కలుసుకొనుటకై పోచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం మళ్ళీ చూడండి పాస్టర్ గారి మీద అసలు పెద్ద పాస్టర్ గారి మీద చెప్పాడు సారీ అబద్ధం నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు ఇద్దరు యవనులు ఎఫ్రాయిము వన్యము నుండి నా ఇద్దరికి ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు మనుగుల దుస్తులు బట్టలు దయచేయమని సెలవిచ్చున్నాడు నేను ఎఫ్రాయిం పట్టణం నుంచి వచ్చారు ఎఫ్రాయిం ప్రాంతం నుంచి యవనస్తులు వచ్చారు వారి కోసం ఎఫ్రాయిం మన్యము నుండి ఎఫ్రాయిం అనబడిన మన్యము నుండి ఇద్దరు యవనస్తులు వచ్చారయ్యా వాళ్ళకి కావలసిన మరి ఆహారం కోసం వాళ్ళ నివాసం చేయడానికి వాళ్ళకి కావలసిన అవన్నీ సమకూర్చుట కొరకు రెండు మనుగుల వెండిని నీ దగ్గర ఉన్న విలువైన వస్త్రాలు తెమ్మని చెప్పి చెప్పాడు ఎలీషా చెప్పాడా గేహాజీకి మీ పాస్టర్ గారు చెప్పాడమ్మా నీకు నీ పాస్టర్ గారు చెప్పాడయ్యా నీకు చెప్పకుండా పాస్టర్ గారి మీద సాడీ చెప్పాడు పాస్టర్ గారు తెమ్మన్నాడు కొంతమంది నా దగ్గరికి మేము ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పుస్తకాలు తీసుకొని వస్తారు ఏంటి నాయన అంటే వందనాలు పాస్టర్ గారు ఆ వందనాలు నాయన పాస్టర్ గారు వెళ్ళిగా డబ్బులు ఇస్తారులే నేను అనగా నా పుస్తకాలు చూసి ఎక్కడరా నాయన ఈ టెంపుల్ అంట ఏడ చర్చి కట్టేదంట వాడు ఏదో చెప్తాడు వెంటనే ఫోన్ తీసి టక 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 నాకు తెలియదు దాదాపు మా నేనుండే నివాసం చేసే పరిసర ప్రాంత నియోజకవర్గం మొత్తంలో కూడా అందరు పాస్టర్లు నాకు తెలుసు దాదాపుగా మళ్ళీ వెంటనే ఫోన్ కాల్ చేసి నాయన ఏంటి సంగతి చర్చి ఎంతవరకు వచ్చిందంటే చర్చి ఎప్పుడు అయిపోయింది కన్నా అంటారు వీళ్ళు ఎవరంటే దొంగలు ఎవరు పేరు చెప్తున్నారు సేవకుడు పేరు చెప్తున్నారు నా ప్రియ చెల్లెళ్ళారా అక్కలారా తమ్ముళ్ళారా అటువంటి వారిని ప్రోత్సాహపరిచి దేవుని నామాన్ని మీరు అవమానపరచుకోకండి ఒక ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు స్వయంగా మీ కళ్ళతో చూడండి లేదా మీ ఫోన్ నెంబర్ ఉంటే తెలుసుకోండి నిజాలు తెలుసుకోండి తెలుసుకుని సాయం చేయండి తప్పేముంది నీ కళ్ళ ఎదురుగా ఎంతమంది సేవకులు మరీ దరిద్రమైన పరిస్థితుల్లో జరగలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి చేయండి సాయం తప్పలేదు ఇలాంటి టీవీ కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఆ పేద సేవకులు అనుకున్న మీ దేవుని ఆత్మీయులు ఎవరైతే ప్రేరేపించిందో ఆ ప్రేరణ కొద్ది మీరు వాళ్ళకి చేయండి అది సేవకు ఉపయోగించే వ్యక్తులకు చేయండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు అట్లా గ్యాజ్ ఏం చేశాడంటే ఎలీషా చెప్పకుండా ఒక అబద్ధాన్ని ప్రారంభించాడు ఇక్కడ చూడండి మొట్టమొదట యెహోవా జీవముతోడు దేవుని మీద ప్రమాణం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు నిశ్చయముగా వాడిని కలుసుకుంటాను పరుగులెత్తాడు రెండవది జహాజీ పరిగెత్తుకుంటూ వచ్చి నయమాని కలిశాడు నయమాని కలిగిన అయ్యా క్షేమ అంటే క్షేమే ఇప్పుడే నయమాన్ గారు ఆ మన ఎఫ్రాయిం మన్య ప్రాంతం నుంచి ఒక ఇద్దరు యవనస్తులు వచ్చారు వాళ్ళకి కావలసిన వస్త్రాలు వాళ్ళకి కావలసిన ఆహారానికి కావలసిన నివాసానికి కావలసిన విధానమైనటువంటి ఖర్చుల నిమిత్తం కాస్త వెండిని దయచేయి రెండు మనుగులు అని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు ఒక అబద్ధం ఆడాడు ఎప్పుడైతే అబద్ధం ఆడతామో దైవికమైన విషయాలలో ముఖ్యంగా దైవికమైన విషయాలు ఎప్పుడైతే అబద్ధం ఆడతామో అది మన నాశనానికి తొలిమెట్టు జ్ఞాపం చేసుకోండి
ఎప్పుడైతే అబద్ధం యెహోవా జీవముతోనే పరిగెడతానని దేవుని ప్రమాణం చేసి పరిగెడుతున్నాడో అప్పుడే వాడు పాపం వైపు పరిగెడుతున్నాడు, తన అడుగు పాపం వైపు తిప్పాడు. అప్పటివరకు ఎలీషా సముఖమందు నిలబడి ఉన్నవాడు ఒక రగిలించబడుతున్న అగ్ని రూపంలో రగిలించబడుతున్న ఒక విలువైన దైవజనుడి దగ్గర నిలబడినవాడు, దేవుని సముఖంలో నిలబడినవాడు. వాడు ఎప్పుడైతే వాటి మీద దృష్టి పెట్టి తన అడుగుని మరొక వైపు మరల్చాడో అప్పుడే అప్పుడే వాడి ఆత్మీయ జీవితంలో పతనమైపోవడానికి తొలి అడుగు అదే అయింది. అది కూడా దేవుని నామాన్ని బట్టి ప్రమాణం చేసి అడుగేసి పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత నయమాన్ దగ్గరకు వచ్చాడు. నయమాన్ దగ్గరకు వచ్చి, అయ్యా నయమాన్ క్షేమమే, బాగానే ఉన్నాను, అయితే నా యొక్క యజమానుడు పంపించాడు, ఎలీషా గారు పంపించారు మీ దగ్గరికి, ఎందుకంటే ఇప్పుడే ఆ ఎఫ్రాయిము మన్యము నుండి ఇద్దరు యవనస్తులు వచ్చారు, మరి శిక్ష కొరకు శిక్షణ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, పేదవారు వచ్చేవాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా ఆత్మానుసారమైన ఆ కార్యాలను రుచి చూడటానికి వచ్చేవాళ్ళు ఉంటారు, ఆత్మానుసారమైన అనుభవాల్లో కొన్ని నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు దైవజనుల దగ్గరికి. అలానే ఇద్దరు యవనస్తులు వచ్చారు నాయన, మరి వాళ్ళకి కావలసినవి సమకూర్చాలంటే మరి మీ దగ్గర ఉన్నాయి పట్టుకొని రమ్మన్నారు అని చెప్పేసి ఒక అబద్ధం జ్ఞాపకం తీసుకోండి. ఒక అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినప్పుడు ఆయన అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు రెట్టింపు తీసుకొని మనం బతిమలాడి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేగా వారు గెహాజీ ముందు నడిచి మోసుకొని పోయి మెట్ల దగ్గర రాగానే గెహాజీ వాటిని దాచిపెట్టి చూడండి లోపలికి పోయి తన యజమానుల ముందర వాటిని దాచిపెట్టి వచ్చి నిలబడినప్పుడు ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు ఏమని, గెహాజీ నీ వెచ్చటి నుంచి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుని నేను ఎచ్చటికి పోలా బలేవుడు పాస్టర్ గారు నేను ఆడకెళ్ళానంటే నేను ఆడకెళ్ళలేదయా అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు అనుకుంటున్నాడు. ఒకటి గమనించాలి ఇక్కడ, దైవికమైన ఆత్మచేత నింపబడే దైవజనుడికి దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. అనుకుంటారు చాలా మంది ఆత్మీయులు, మా పాస్టర్ గారికి నేను చేసే పని ఏం తెలియదు అనుకుంటారు. నాతో ఉన్నవారైనా ఈరోజు మీ దైవజనులతో ఉన్న వ్యక్తులైనా మేమేం చేస్తారో మా పాస్టర్ గారు తెలియదని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు, తెలియపరుస్తాడు. దైవికమైన ఆత్మచేత నింపబడే సేవకుణ్ణి ఎప్పుడు నువ్వు మోసం చేయలేవు. జ్ఞాపకం చేసుకో ప్రియ స్నేహితుడా, నా ప్రియ చెల్లి, నా ప్రియ అక్క, చూడండి పాస్టర్ గారి మీదే సాడీలు చెప్పి పాస్టర్ గారి దగ్గరికే వచ్చి నేనే ఆడకెళ్ళాను బలేవుడు నాయన అన్నాడు. వెంటనే ఎలీషా ఏమన్నాడు తెలుసా, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనడు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఏ మనుషుడు నయమాను రథం దిగి నిన్ను చూసి రథం దిగి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీతో ఉన్నది ఎవరు అనుకున్నావు? నయమాన్ అనుకుంటున్నావు. ఆ నయమాన్ పక్కన నేనున్నాను రా నాయన అన్నాడు. నా మనసు ఉందరయ్యా అన్నాడు. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమాన్నకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాను. ఒక్క అబద్ధం, ఒక అబద్ధం కవర్ చేసుకోవడానికి నాలుగు అబద్ధాలు, నాలుగు అబద్ధాలుగా 100 అబద్ధాలు ఆడతాం. ఈ అబద్ధాలు ఏం చేస్తాయి తెలుసా, భయంకరమైన రోగాలను దేవుని సముఖం నుండి మనం తోలివేస్తాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్త నీ నోరు. బైబిల్ చెప్తుంది కదా, కీర్తన గ్రంథంలో మహాభక్తుడైన దావీదు రాసిన కీర్తన ఇది చదువుకొని మనం ముగించుకుందాం. 39వ అధ్యాయంలో ఏమని రాయబడింది ఒకసారి చూద్దాం. నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. నాలుగుతో పాపము చేయకుండా నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటానయ్యా, దావీదు అంటున్నాడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును. నేను ఏమైనా మాట్లాడక మౌనినైతిని క్షేమమును గురిచేయను పలుకక నేను మౌనంగా ఉంటున్నాయి అయినను నా విచారం అధికమాయన. జ్ఞాపకం చేసుకోండి, కొన్ని విషయాలు మనం మౌనం ఉండటం చాలా మంచిది. ఈ గెహాజీ తన నోరు తెరిచి పాడు చేసుకున్నాడు జీవితాన్ని. ఆత్మీయ జీవితంలో బలమైన అనుభవాలు పొందుకొని దైవజనుడైన ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యరేఖం చేస్తూ ఎన్నో రకాల అనుభవాలు రుచి చూసిన వాడు ఏమైపోయాడో చూశారు కదా. నా ప్రియ దేవుని పిల్లలారా,
ఎందుకు మీ నోరు పాడు చేసుకుంటారు? అబద్ధానికి ఎందుకు చోటిస్తారు? అబద్ధం యెహోవాకు అసహ్యమైనది, హేయమైనది. ఈ అబద్ధం గురించి కూడా మరొకసారి నేను మీకు చెప్తాను. జ్ఞాపకం చేసుకోండి, ఏదేమైనప్పటికీ నీ నోరు జాగ్రత్త. నీ నోరు తెచ్చే తిప్పలు, గెహాజీ నోరు తెచ్చిన తిప్పలు కుష్ఠరోగం, తనకే కాదు తన వంశం మొత్తానికి కుష్ఠరోగం అలాంటి పెట్టుకుని ఉండిందంట. ఇంత భయంకరమైన శాపం మనకు అవసరమా? కనుక అబద్ధం అనే ఒక అబద్ధం వల్ల 100 అబద్ధాలు దాన్ని కవర్ చేసుకోవడానికి, 100 అబద్ధాల వల్ల లేనిపోయిన సర్వ రోగాలు, ఆ రోగాలు మన కుటుంబాన్ని మన వంశాన్ని అంటి పెట్టుకున్నాయి. చాలా మందిని, చాలా మంది జీవితంలో నేను ఒకరి నటనను దయచేసి అనుకోకండి. కొన్ని వంశ పారపర్యంగా కొన్ని రోగాలు అలానే ఉంటాయి. ఎవరు చేసిన పాపం, ఎవరు చేసిన శాపం జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల వల్ల ఒక తాతలు ముత్తాతలు తరము నుంచి వస్తున్న శాపమా? అది పోగొట్టుకోవడానికి పరిశుద్ధుడిగా ప్రభు దగ్గర నువ్వు నలిగిపో, ప్రభు దగ్గర నువ్వు లోబడు. ప్రార్థన చేస్తున్నావు నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తా, కలుగుయండి. దేవానికి కొందనాలు. అయ్యా, నా పితరులు చేసిన దోషాన్ని బట్టి, నా పితరులు చేసిన శాపాన్ని బట్టి ఇప్పటి వరకు ఆ శాపాన్ని నేను అనుభవిస్తున్నాను. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. నా నోటికి అబద్ధం మాట్లాడకుండా నా నాలుకను ప్రభువా మీరు అంటించండి, అగ్నితో కాల్చి వేయండి. నా నాలుకకు చిక్కం వేయండి. నా నోరు భక్తిహీనులు ఎదుట మాట్లాడకుండా మౌనమే ఉందునని మహాభక్త దావీదు సెలవిచ్చిన ప్రకారం మా నోటి చిక్కం వేయండి. ఎందుకంటే సామెతలు సలోమాను భక్తుడు చెప్పిన ప్రకారం అయ్యా జీవ మరణాలు అయ్యా మా నాలుక వశమై ఉన్నాయని సెలవిచ్చాను. ఎన్ని రకాలుగా ఈ నాలుక అబద్ధముల ద్వారా ఎన్ని అబద్ధాలు ఆడితే మా కుటుంబం మీద శాపం వచ్చిందో, ఎన్ని అబద్ధాలు ఆడితే భయంకరమైన రోగాలు ఈ రోజు అనుభవిస్తున్నాము, ఎన్ని అబద్ధాలు ఆడితే టీవీ వీక్షిస్తున్న ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ చెల్లి అక్క, ఎన్ని అబద్ధాల ద్వారా వాళ్ళు లేనిపోయిన రోగాలు నాయన వారి జీవిత కాలమే కాదు తరతరాల నుండి వారి వంశములో ఆ రోగం అంటి పెట్టుకుని ఉన్నదో, దయచేసి ఇప్పటికైనా మేల్కొలుపు కలిగి నీ పవిత్రమైన పాదాల దగ్గర రాగానే వారికున్న సర్వ విధాలైనటువంటి రోగాలు ఏ శ్రమను వెడలిపోవునుగాక. దేవానికి స్తోత్రం. నీ బిడ్డల్లో ఉన్న ప్రతి రోగాన్ని తీసివేయండి, శాపయుక్తమైన ప్రతి దాన్ని తొలగించండి. నీకు విధేయులుగా నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించిన బిడ్డలను మేలుతో తృప్తిపరచమని ఏసునామన అడుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి పాస్టర్ సాధు మినిస్ట్రీస్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ మెసేజ్ అనేకులకు మీరు షేర్ చేయండి. ఆత్మానుసారంగా వారిని కూడా మీ ద్వారా బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.